ఎట్టకేలకు ఏపీలో రేషన్ కార్డుదారులకు శుభవార్త. తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం. సబ్సిడీ ధరలపై కందిపప్పు, పంచదార, గోధుమ పిండి టెండర్లను పిలిచిన పౌర సరఫరాల శాఖ. బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు పెరుగుతూ ఉండటంతో వీటిని నియంత్రించేందుకు కొన్ని వస్తువులను రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాయితీ ధరలపై పంచదార, గోధుమ పిండి, కందిపప్పు సరఫరా చేయబోతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నమాట. అంతేకాకుండా రాబోయే 3 నెలల వరకు, అక్టోబర్ వరకు కూడా సరిపోయేలా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ అదనపు అంటే తరపున రహదారుల నుంచి అంటే టెండర్లు వారి తరపు నుంచి టెండర్లు అయితే ఆహ్వానించిందన్నమాట. బియ్యంతో పాటు గోధుమ పిండి, పంచదార, కందిపప్పు సరఫరా కోసం టెండర్లు అయితే పిలవగా కాంట్రాక్టర్లు పంచదార ఎక్కువ ధరను కోట్ చేయడంతో మంత్రి నాదెండ్ల మనోహర్ వీటిని రద్దు చేసి కొత్తగా టెండర్లు అయితే మళ్ళీ పిలిచారు. మొత్తంగా చూసుకుంటే కందిపప్పు, పంచదార, అదేవిధంగా గోధుమ పిండి ఈ మూడాట్లకి సంబంధించి టెండర్లు అయితే రావడం జరిగింది. తూకం నాణ్యతలో తేడాలు వస్తే సరఫరాదారులపై అధికారులు అయితే చర్యలు తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉండగా రేషన్ షాపుల్లో పంపిణీ చేసే వస్తువులు నాణ్యతలో తేడాలు ఉండటం, నాణ్యత తగ్గడంలోని జరిగితే తగ్గడం లాంటివి జరిగితే టెండర్లు పిలిచిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే వారిని హెచ్చరించడం జరిగిందన్నమాట. ఆగస్టు నుంచి రేషన్ కార్డు ఉన్న వారికి రాయితీపై 67 రూపాయలకి కేజీ కందిపప్పు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. దీంతోపాటు 1 కిలో పంచదార కూడా కార్డుదారులకు రాయితీపై ప్రభుత్వం అందించనుంది. నిత్యావసర వస్తువులను ఇచ్చేటప్పుడు తూకంలో తేడాలు రావడంతో ప్రస్తుతం రేషన్ వస్తువులను ఇవ్వటం ప్రభుత్వం నిలిపివేసింది. రాష్ట్రంలో కోటే ప్రభుత్వం అధికారులు రాగానే పౌర సరఫరాల శాఖపై ప్రత్యేక దృష్టి అయితే సారించారన్నమాట. సో ఈ విధంగా మనకి మళ్ళీ సబ్సిడీ ధరల మీద అన్ని ఆగస్టు నెల నుంచి అయితే పంపిణీ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అందుకే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో